शिवसाय फैमिली मेंबर्स अंदर की నేను సంధ్య. ఈరోజు టాప్ ఫైవ్ న్యూస్. చంద్రబాబు అరెస్ట్. తండ్రిని చూడాలంటే ఆపుతారా అంటూ లోకేష్. టీడీపీ చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఆయన కుమారుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చంద్రబాబును కలిసేందుకు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల తీరును లోకేష్ తప్పుబడ్డారు. తండ్రిని కలిసేందుకు కొడుకు వెళ్తుంటే మీరు ఎలా ఆపుతారు అంటూ ఆయన వాగ్వాదానికి దిగారు. ఆయన భార్యను కోడల్ని కూడా ఇలానే ఆపుతారా అంటూ పోలీసులపై మండిపడ్డ నారా లోకేష్. హూ ఆర్ యు టు టెల్ ఫస్ట్? హూ ఆర్ యు టు టెల్? ఫస్ట్ ఇస్ నాట్ ఫస్ట్ ఇస్ నాట్ ఆర్టికల్ 16 రాణి దివంగత్ ఎల్జీబీటీ 2 మొదటి వర్ధంతి సందర్భంగా ఈస్ట్ ఇండియా కంపెనీలోనే అత్యంత ఖరీదైన నాణాన్ని ఆవిష్కరించింది. ఎల్జీబీటీ 2 గౌరవర్ధంతి 4 కేజీల బంగారం 6400కు పైగా వజ్రాలను ఉపయోగించి ఈ నాణాన్ని తయారు చేశారు. ఈ నాణం విలువ భారతీయ కరెన్సీలో 191 కోట్లకు పైగా ఉంటుంది. క్వీన్ ఎల్జీబీటీ 2 చిత్రాలను నాణంపై పట్టణంలోని ఎల్ఎల్ గార్డెన్ లో తెలుగు భాష అభ్యసనాభివృద్ధి సమితి ఆధ్వర్యంలో శనివారం ప్రజాకవి పద్మవిభూషణ్ కాళోజీ జయంతి ఘనంగా జెడ్పీ చైర్పర్సన్ దావా వసంతతో కలిసి పాల్గొని నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం తెలుగు భాష అభ్యసనాభివృద్ధి సమితి సభ్యులు కౌన్సిలర్ రాజ్ కుమార్ చంద పృథ్వీ రాకేష్ తదితరులు పాల్గొన్నారు. సినీ నటి సమంత రాజకీయాల్లోకి రానున్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలు సినీ రాజకీయ రంగాల్లో చర్చనీయాంశంగా మారాయి. సమంత ఇప్పటి వరకు రైతులకు మద్దతుగా నిలవడంతో పాటు చేనేత కార్మికులు తయారు చేసిన దుస్తులకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించారు. ఇలా తెలంగాణ ప్రభుత్వంలో సంబంధం ఉన్న పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొని సమంత బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నికల్లో ప్రచారం మొదటి రోజునే హిస్టరీ కొట్టేసింది. పసిడి ప్రియులకు షాక్, మళ్ళీ పెరిగిన బంగారం ధర. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 110 పెరిగి 60. ఈరోజు పెట్రోల్ మరియు డీజిల్ ధర. పెట్రోల్ ధర లీటర్ కి 109గా ఉంది. డీజిల్ ధర 97 రూపాయలుగా. ప్రతి దసరా సంక్రాంతికి ఉగాదికి లక్కీ డ్రా. మహిళా ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన ఆర్టీసీ. ఒప్పో A38 లాంచింగ్. ఇండియా సరసమైన ధరకే ఒప్పో A38 ఫోన్ వచ్చేసింది. ఫీచర్ల కోసం అయినా ఈ ఫోన్ కొనాలి. సో విన్నారు కదా అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్. థ్యాంక్ యూ SSC మీడియా 1 ఛానల్.